ప్రైజ్ ద లాట్ యహోశ్వ గ్రంథం ఒకటవ అధ్యాయం తొమ్మిదవచనం నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకుము జడియకుము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడి నిహోవా నీకు తోడయ్యుండును ఒకవేళ నువ్వు నడుస్తున్న మార్గము ఇరుకుగా ఉందేమో నువ్వు నడుస్తున్న మార్గము ముళ్ళబాటగా ఉందేమో చాలా కష్టతరంగా నీ మార్గం ఉందేమో నీ జీవిత ప్రయాణం చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు గుండా సాగుతుందేమో నువ్వు ఆయన భయభక్తులు కలిగిన బిడ్డవైతే ఆయన అనుసరిస్తున్న బిడ్డవైతే ఆయన ఆశ్రయించిన బిడ్డవైతే ఆయనకు లోబడుతున్న బిడ్డవైతే నీ మార్గమంతటిలో ఆయనకు తోడుగా ఉంటాడు ఒకవేళ నీ మార్గము చక్కటిగా ఉండొచ్చు ఒకవేళ నీ మార్గము గాఢాంధకారమై ఉండొచ్చు అయినా ప్రభు నీతో ఉంటాడు నువ్వేమి భయపడాల్సిన పని లేదు దిగులు పడాల్సిన పని లేదు జడవాల్సిన పని లేదు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నీతిమంతుడు సింహలే ధైర్యంగా ఉంటారట దానియేలు ఆ బబులోని దేశంలో ఎంతో నమ్మకంగా జీవిస్తూ ఉన్నాడు దేవుని కొరకు రోషన్ కలిగి బ్రతుకుతూ ఉన్నాడు అయితే అతనికి కీడు చేయాలని చాలామంది మంది పన్నాగాలు పనినప్పటికీ సింహాల గుహలోకి అతను వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా దానియలు ఏమాత్రం జడవలేదు ఏమాత్రం దిగులు పడలేదు పైపెచ్చు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నాడు ఎందుకంటే దానియాలకి తెలుసు తన దేవుడే నీహోవ తనకు తోడుగా ఉంటాడని అలా అనుకున్నట్టుగానే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు ఏ సింహము తనకు హాని చేయకుండా దేవుడే కాచి కాపాడాడు సింహాలు ఏ హాని చేయకుండా దేవుడు భద్రపరిచాడు మరి నిన్ను కూడా ఆయన భద్రపరుస్తాడు ఎందుకు భయపడుతున్నావు మనుషులకి ఎందుకు భయపడుతున్నావు పరిస్థితులకు ఎందుకు భయపడుతున్నావు భవిష్యత్తును చూసి ఎందుకు భయపడుతున్నావు లేకపోతే కీడు చేసేవారిని చూసి నేను నానా మాటలు అంటున్న వారిని చూసి ఎందుకు భయపడుతున్నావు ఆర్థిక ఇబ్బందులను చూసి ఎందుకు భయపడుతున్నావు నీ ఆరోగ్య పరిస్థితులు చూసి ఎందుకు భయపడుతున్నావు ఆయన నీతో ఉంటాడు ఏం భయపడద్దు ఎక్కడికక్కడ ఆయన నీకు ఎలాంటి సహాయాన్ని కావాలో దాన్ని నీకు అందిస్తూ నేను ముందుకు నడిపిస్తాడు సగర్వంగా దేవుని మహిమపరిచేటువంటి స్థానంలోకి దేవుడిని తీసుకొస్తాడు వస్తాడు మాటలు దించిన గాక